అసలు కేస్ అంతా దాని చుట్టూతానే ఉంది. అది ఎందుకు దాచారు అన్నటువంటి మెయిన్ ఆ పేపర్లో ఏముంది. ఆ రాత్రికి ఏమని చెప్పాడు ఇతను సిబిఐ వాళ్ళకి అడిగినప్పుడు, తర్వాత సిట్ వాళ్ళు కానీ సిబిఐ అడిగినప్పుడు కానీ వాళ్ళ అల్లుడు ఆ టైంలో గనక కాగితం చూపెడితే వీళ్ళందరూ కొట్టి చంపేస్తారే అతన్ని, అందుకని చెప్పలేదు అన్నాడు. తన మామ కంటే డ్రైవర్ గొప్పోడు కాదు కదా, బేసిక్ గా అయితే గనక తన మామని చంపినోడు డ్రైవర్ అని రాస్తే అతన్ని చంపేసేదేంది? అంటే ఇప్పుడు ఆ లేఖ విషయం ఒక దస్తగిరికే తెలుసా? దస్తగిరికి కూడా తెలియదు, డ్రైవర్ కి కూడా తెలియదు, కృష్ణారెడ్డికి తెలుసు. కృష్ణారెడ్డి ఏం చేశాడంటే అక్కడ ఎనైతుల్లానో సంథింగ్ ఒక ముస్లిం కుర్రోడు వచ్చాడట, పొద్దున్నే వస్తుంటాడట ఈ పనులు ఇవి చేయడానికి. అతను వస్తే అతని చేతికి ఇచ్చేసి ఇంటికి పంపించేశాడు. అలా ఆవిడ దగ్గర పెట్టారు కృష్ణారెడ్డి ఆ లెటర్. సాయంత్రానికి గొడవ అంతా నడుస్తున్నప్పుడు ఏది వీళ్ళు వీళ్ళందరూ చంపించారు ఈ గొడవ అంతా అంటున్నప్పుడు, అప్పుడు సార్ ఏం సార్ ఆ లెటర్ నా దగ్గర పెట్టుకుంటే ఎట్లాగా అని చెప్పి అతను పైన గట్టిగా అడిగాడు. ఆయన అడిగితే తెప్పించని చెప్పి ఆ కాగితం తీసుకెళ్లి అప్పుడు పోలీసులు పెట్టారు లెటర్ పెట్టుంది అక్కడ అనేసి. అంటే అప్పటిదాకా అసలు దాచాల్సిన ఆ పేరు ఎందుకు దాచాల్సిన అవసరం వచ్చింది అనేది మెయిన్. వీళ్ళు అనేది ఏంటంటే ప్రసాద్ అనే డ్రైవర్ చంపేస్తారేమో. ఇక్కడ ఇతను ఏమైంది తర్వాత ఇది చూశాక వాళ్ళ అల్లుడు శివప్రకాష్ రెడ్డికి ఫోన్ చేశాడు, అంటే వీళ్ళ బావమరిదికి వివేకానంద రెడ్డి బావమరిది పెద్ద బావమరిది అతనికి చేస్తే అతను వెంటనే నేను అవినాష్ రెడ్డి చెప్తున్నాను నేను వస్తానని చెప్పేసి అవినాష్ రెడ్డికి చెప్పాడు. అవినాష్ రెడ్డి వాస్తవంగా అప్పటికి తన కాన్వాయ్ అయితే వెళ్తాడు ఒక 6-7 వెహికల్స్ తో, వెళ్తున్నోడికి ముందుకెళ్ళిపోయినోడికి కూడా ఇట్లా చెప్పాక వెనక్కి టర్న్ తీసుకుని వచ్చాడు. ఆ రిపోర్ట్ లో ఉంది అది కూడా, వెనక్కి టర్న్ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే ఇట్లాగా అయ్యో పాపం అనేసి మాట్లాడాడు. అప్పుడు ఒక్కొక్కరికి ఫోన్ చేసి అప్పుడు చెప్పాడు జగన్ వాళ్ళ పిఏకి, భారతి వాళ్ళ పిఏకి, వీళ్ళందరికి అప్పుడు చెప్పినట్టు.